ఫ్రెండ్స్, ట్రెండ్ మారుతుంది, బట్ ట్రెండ్ కన అనుగుణంగా అందరూ మారాలి, సినీ ఇండస్ట్రీ మారాలి, అందరూ మారాల్సిందే. సో మరి ఏం ట్రెండ్ అంటే ఓటీటీ ట్రెండ్ అండి. మరి ఈ ట్రెండ్ లో అనుగుణంగా ఆహా ఓటీటీ చేసింది, గీతార్స్ కూడా ఓటీటీ చేసేసింది. మరి బడా నిర్మాతలు ప్రొడ్యూసర్లు ఓటీటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, సినిమా థియేటర్ల వైపు ఎక్కువగా ప్రత్యామ్నాయం చూపించట్లేదు. మరి ఈనాటి యూత్ ట్రెండ్ నడుస్తుంది అదనమాట. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాటిని దాన్ని కూడా ఓటీటీ కింద మార్చాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అక్కినేని నాగార్జున గారు దీన్ని అనౌన్స్మెంట్ చేశారని టాక్ నడుస్తోంది. మొత్తానికైతే అన్నపూర్ణ స్టూడియోస్ ని ఓటీటీ కింద మార్చాలని చెప్పి టాక్ నడుస్తోంది. ఇవన్నీ ఎందుకంటే ట్రెండ్ అనుగుణంగా మనం కూడా మారాలి, వాటికి ఈనాటి యువతరంకి మనం కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి నాగార్జున గారు డిసిషన్ తీసుకున్నారట. సో మొత్తానికైతే నాగ గారి ఆలోచన ఏంటంటే ఓటీటీ సైతం ఓటీటీలోకి తీసుకురావాలని, సినిమాలన్నింటికి తన సినిమాలన్నింటినీ అదే విధంగా యూత్కి అవకాశం కనిపించాలని ఇట్లాంటి ట్రెండ్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారట. అతను ఒక్కరే కాదండి ఓటీటీలోకి తనతో పాటు కొంతమంది స్నేహితుల్ని దింపుతున్నారంట. అలాగే ఆహాలో లాగే నలుగురైదురు పార్ట్నర్స్ ఇందులో ఉంటారని, నాగుకు అత్యంత సన్నిహితులే వాటాదారులు అవుతారని సమాచారం అందుతోంది. సో మొత్తానికి ఇంకొక ఓటీటీ ప్లాట్ఫామ్ రాబోతోంది అక్కినేని నాగార్జున గారి. సో మొత్తానికి ఇది వాళ్ళ ఫిల్మీ అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అదితి టీవీ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.